ज्ञानाञ्जनाशलाकया ज्यान चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः मूकं करोति वा चालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यैश्वरम् <coughs> ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्या नरं चेवा नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः पङ्कजनाभाय पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्ग्रे वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ ఓకే మనం ప్రథమ స్కందంలో పదిహేడవ అధ్యాయంలో మార్గంలో సగంకి వచ్చి ఆగిపోయాం ఎవరికైనా ఇప్పటిదాకా ఏం చదువుకున్నామో కొంచెం కొంచెం చెప్పండి ఎక్కువసేపు తీసుకోకుండా ఒక్కొక్క పాయింట్ చెప్పండి మీకు ఏ పాయింట్ నేను నేర్చుకున్నారో ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నారు హరి కృష్ణ మాతాజీ పరీక్ష మహారాజు ఆ ధర్మదేవతతో అంటున్నారు నీకు ఇట్లా నీ కాళ్ళని ఆ ఛేదించిన వాళ్ళు ఎవరైనా దేవతలైనా సరే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని శిక్షిస్తాను అంటారు ఆ మాటలు ఏ మాత్రమూ అతిశయోక్తి కాదు ఎందుకంటే ఆయన పాండవ వంశంలో ఉన్న ఆయన అందులో కృష్ణ కృష్ణుడి యొక్క భక్తుడు అని అర్థమైంది మాతాజీ హరి వైష్ణి వెరీ గుడ్ మంచి పాయింట్ చెప్పారు ఇంకెవరైనా ఇంకేం చెప్తారా హరి కృష్ణ మాతాజీ మళ్ళీ పరషిత్ మహారాజు చెప్పారు భగవంతుడు ఉండే టైంలో మళ్ళీ వాళ్ళ తాత యధిష్ఠ ఉండే టైంలో ఏది ఏది కొరత కూడా ఉండలే ఉండలేదు ఆ అందరికి అన్ని సమపాలంగా మీన్స్ అందరూ ఆరోగ్యంగా ప్రతి ఒక్కటి ఉండింది ఆ టైంలో సో తను ఉండేటప్పుడు కష్టం వచ్చింది కాబట్టి తనకి మీన్స్ నేను కూడా ఆ ప్రాబ్లం ఏమి అని సాల్వ్ చేయాలా అనుకుంటున్నాను అని అంటారు మాతీ హరే ఎవరైతే నిరపరాధులు సాగు జీవులుగా అలాంటి జీవుల్ని అనవసరంగా హింసిస్తే దాని ద్వారా ఎవరైతే పాపం చేస్తారో అలాంటి కృష్ణుడు కనీసం స్వర్గంలోకి వాచయినా సరే నాకు నేను శిక్షిస్తాను నాకైతే శిక్షించబడతాడు అనేసి చెప్తారు చెప్తారు మాతజీ అంటే భగవంతు నియమాలు బితిస్తే అపరాధం చేసిన వారిని నేను ఖచ్చితంగా శిక్షిస్తాననేసి చెప్పారు అలాగే రాజు యొక్క ధర్మం కూడా మీకు చెప్పారు మాతర్జీ రాజు ఏం చేయాలంటే అందరికీ రక్షణ కల్పించాలి అది ఎటువంటి వారిని అంటే ఎవరైతే చట్టానికి కట్టుబడి ప్రవర్తించే వారికి ఆయన రక్షణ కల్పించాలి ఎవరైతే శాస్త్రంలో చెప్పిన నియమాలను చట్టాన్ని ఉల్లంఘిస్తారు వాళ్ళని శిక్షించాలి అనేసి ఈ రెండు రాజు యొక్క ప్రథమ ధర్మాలనేసి చెప్పారు వెరీ నైస్ థ్యాంక్ యూ మాతర్జీ అంటే ఆ తన విధి నిర్వహణలో ఈ ఈవెన్ దేవతలైనా సరే తప్పు చేస్తే వాళ్ళని శిక్షించేందుకు వెనుకాడని వ్యక్తిత్వం అన్నమాట పరిషత్ మారాస్ అందుకే దా మన ఉంది పద్మముఖి మాత చెప్పినట్టు ఆయన చెప్పిన దాని మీద సందేహించక్కర్లేదు అంత పరాక్రమత ఉంది ఆయనకు అటువంటి నడవడి కూడా ఉన్న మనిషి కాబట్టి వాటి ధైర్యంగా ఆశ్వాసన ఇవ్వగలిండు మీరు చెప్పండి మీకు కష్టం కలిగించింది ఎవరో వాళ్ళని నేను శిక్షిస్తానని చెప్తారనమాట మనం నిన్న ఆపద్ధర్మాలు అనే పదాన్ని గురించి కొంచెం మాట్లాడుకున్నాడు ఎవరికైనా గుర్తుంది ఆపద్ధర్మం అంటే ఏంటో హరి కృష్ణ చెప్పండి హరే కృష్ణ మాతజీ సూతుడు గురించి కూడా చెప్పారు కదా పలు పలు గురువులను ఆశ్రయించారని జ్ఞానాన్ని పొందడానికి కణుదుడు ఆ మళ్ళీ గౌతముడు పతాంజలి కపిలుడు జయముని వ్యాసదేవుడు అనేసి అవును తత్వాల గురించి కూడా చెప్పారు ఒకటి వైశిక తత్వము కర్క తర్క శాస్త్రం మాతాజీ అదే తరక తర్క అంటే లాజిక్ తర్క శాస్త్రం నేను చదివాను మాతాజీ అదే యోగ శాస్త్రము అవును మాతజీ నా కాలేజీ అదే తీసుకున్నాను యోగ శాస్త్రము సాంఖ్య శాస్త్రము కర్మ మీమాంసము వేదాంతాలు చెప్పిన వ్యాస దేవుని తత్వం గురించి ఈ ఆరుగు ఈ ఆరుగు గురించి మటుకు మనం బాగా ప్రముఖుల్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పారు నిన్న థ్యాంక్ యూ కానీ ఈ పదం చెప్పలేదు ఆపద్ధర్మం అంటే ఏంటి అది చెప్పాలి చెప్పండి ఆపద్ధర్మం అంటే అబద్ధం ఆడద్దు నిజాయితీగా ఉండాలి కాని ఒకవేళ ప్రాణాప్రా స్థితి వచ్చిందంటే అట్లా మనం అబద్ధం ఆడిన ఏం కాదని చెప్పారు మాతాజీ దాని ఒకటి కరెక్ట్ ఇంకొకటి మాతాజీ ఇప్పుడు పరీక్షిత్ మారాదు రాజ్యం వెళ్ళినప్పుడు ఏమనుకుంటుండంటే ఒక జీవులు అంటే ఒక మనుషులే కాదు మాతాజీ ప్రతి జంతువులు వేటికి బాధ వచ్చినా గానీ నేను తీరుస్తా అని చెప్తున్నాడు మాతాజీ అంతే రాముల రాముడు అట్లా చేసిండు కాబట్టి రామరాజ్యం అని ఇప్పటికి కూడా కొనియాడుతాం ప్రభుజీ మాతాజీ త్రేతాయి పోయి పరిగణ పోయి కలియుగం వచ్చినా గాని రామరాజ్యం కావాలని అనుకుంటాం మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ విశ్వామిత్ర ఎగ్జాంపుల్ ఇచ్చారు మాతాజీ ఆపత్ ధర్మంలో ఆయన అదే డాగ్ మీట్ తిన్నారు కదా అది ఓన్లీ అలాంటి సిచ్యువేషన్ లో బాడీ సోల్ టుగెదర్ అయితే ఇంకా వేరే ఏమి లేనప్పుడే కానీ నాట్ ఫర్ ఎంజాయ్మెంట్ కోసం మనం అలా చేయడం కాదని చెప్పారు అది ధర్మం కాదు అని చెప్పారు సేమ్ విక్రమ్ వెంకటేశ్వర ప్రభు కూడా ఇదే చెప్పారు నువ్వు మొదలు పెట్టావు ప్రభు కూడా అదే మెసేజ్ పెట్టారు థ్యాంక్ యూ ప్రభు థ్యాంక్ యూ మాతాజీ అంటే అత్యవసర పరిస్థితుల్లో మనం ఆచరించే ధర్మాన్ని ఆపద్ధర్మం ధర్మం అంటారు కానీ ఆపద్ధర్మం అనేది మనం ఎప్పుడు కాదు అది ఎప్పుడు దాన్ని సాకుగా తీసుకొని మనం తప్పుగా ప్రవర్తించకూడదు తమ ధర్మాన్ని ఎవరైతే తప్పి ప్రవర్తిస్తారో వాళ్ళు శిక్ష అర్హులు అని శిల ప్రభుత్వాలు చెప్పారనమాట చెప్పుకుంటే మనం నేను తిరుమల ఎగ్జాంపుల్ కూడా ఇచ్చుకున్నాను కదా తిరుమల అట్లా కొన్ని పుణ్యక్షేత్రాల్లో నాన్ వెజ్ అమ్మకం అది చట్టరీత్యా తప్పనమాట వాళ్ళు శిక్ష శిక్షకు అర్హులు ఏ అంటే ఆ ప్రదేశాల యొక్క పవిత్రతను భగ్నం చేసినందుకు వాళ్ళని శిక్షించే అధికారం అధికారులకు ఉంటుంది అనమాట తర్వాత ఈ స్వధర్మం ఎప్పుడు మనము పాటించాలి అది మనకు ఎయిటీన్ చాప్టర్ లో కృష్ణ భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీతలు కూడా చెప్పడం జరిగింది కొన్నిసార్లు ఆ స్వధర్మాన్ని తప్పనిసరి అయితే ఉల్లంఘించవచ్చు కానీ సర్వసాధారణంగా మన స్వధర్మాన్ని మనము విదల వదలకూడదు అని చెప్పేవాళ్ళు చెప్తూ ఎవరైతే ఆ స్వధర్మాన్ని పాటిస్తారో వాళ్లకు రాజు రక్షణ కల్పించాలి తర్వాత ఆ స్వధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళని రాజు శిక్షించాలి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది రాజు యొక్క చాలా ముఖ్యమైన విధి అనమాట తర్వాత ఏంటంటే రాజు యొక్క విధి ఏంటంటే ఒకటేమో శిష్ట దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కల్పిస్తూ అందరు కూడా సరైన మార్గంలోకి వెళ్ళేటట్టు చూడాల్సిన బాధ్యత రాజుకుంది అదే ఆయన యొక్క పరమ ధర్మం అన్నమాట అంటే ఒక్కొక్క వృత్తిలో ఉన్న వాళ్లకు వాళ్ళకుంటే పరమ ధర్మం అంటే అల్టిమేట్ ధర్మం కొన్ని స్పెసిఫిక్ గా ఉంటాయి అదే రకంగా రాజుకి ఏంటంటే తన రాజ్యంలో ఆ ధర్మ సంస్థాపన అనేది తర్వాత అధర్మాన్ని శిక్షించడం ధర్మాన్ని పాటిస్తాను కాపాడడం అది ఆయన యొక్క పరధర్మం అనమాట సో నే ఈ శ్లోకాలు ఇంకే చదువు ఇంకేం చెప్తారో ఆ ఎయిటీన్త్ చాప్టర్ లో తను దా దామోదరి చెప్పినట్టు వాళ్ళు అడుగుతారు అనమాట పరిషత్ మహారాజు పలుమార్లు అడిగినా కూడా భూదేవి గాని తర్వాత ధర్మదేవత గాని అంటే ఎవరైతే గో వృషభ రూపంలో ఉంటారో వాళ్ళు పలానా వాళ్ళ ఫలానా వాళ్ళ కారణంగా తమకు కష్టం కలిగింది అని చెప్పారు ఎందుకు చెప్పలేదు మనకు సామాన్యంగా మనం ఎప్పుడు రెడీగా ఉంటాం మన దసరాని మాత చెప్పినట్టు ఎందుకు చూపుడు వేయాలంటే మనం ఎంతసేపు పాయింట్ అవుట్ చేస్తాం అది మన నీచర్ కానీ మరి వీడిద్దరు ఎందుకు చెప్పలేదు కష్టపడుతుంది అనేసి వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి మాతాజీ అంటే భగవంతుడు ఏది జరగదు అనేసి వాళ్ళ యొక్క విశ్వాసము ఆయన అర్థతోనే ఇలా జరుగుతుంది అది కలి మాపై ప్రభావం సృష్టిస్తుంది అని వాళ్ళు చంపారు అంటే చెప్పలేకపోతారు మన హరే కృష్ణ మాతాజీ వెంకటరమణి చెప్పే మా మా కర్మలు అని అనుకున్నారు అది ఒక అది కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి సరోజ మాతాజీ మనము ఈ చూడు వేలతోటి తోటి ఒక్క వేలతోటి ఎదుటి వాళ్ళ తప్పులు చూపెడతాం కాబట్టి ఆ వేలు తోటి ఏం చేయొద్దంటారు మాతాజీ మళ్ళీ నాలుగు వేలు మనం చూపెడతాయి అందుకే మన తప్పులు ముందు చూసుకున్నాక ఎదుటి వాళ్ళ తప్పులు ఎంచాలి మాతాజీ కరెక్ట్ వేలు చూపెట్టినప్పుడు నాలుగు వేలు మన దిక్కుంటాయి చూడండి మాతాజీ అవును అవును అందుకే చూపించారు సామాన్యంగా దాన్ని దాన్ని మన పూజల్లో మన శుభకార్యాల్లో వాడడం అనేది అందుకే చేస్తారు మాతీ అందుకని అవును కాబట్టి వీళ్ళు ఏంటంటే మా కష్టాలకు ఫలానా వాడు కారణము అని నిర్ణయించడం కానీ నీకు చెప్పడం కానీ అంత సులభం కాదు అని చెప్పారు మాకు అది కష్టమైన పని అని చెప్తారనమాట ఇది కష్టం అని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు పరీక్షని పరీక్షిత్తు పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తారు ఎందుకు నిన్న మనం మాట్లాడుకున్న దాని గురించి కూడా చెప్పిన చెప్పండి మాతజీ ఫస్ట్ ఆయన ఒక ఉద్యాహం కాదు అలాగే ఆయన భగవత్ భక్తుడు మాతాజీ ఆయన వచ్చిన వంశం కూడా ఒక విశుద్ధ భక్తి అంటే మంచి భక్తుల కుటుంబం నుంచి ఆయన వచ్చాడు అనేసి పాండవుల గురించి చర్చించుకున్నాం మాతాజీ అందుకనే ఆ అంటే భక్తులు సామాన్యంగా ఇచ్చిన మాటను నెరవేర్చడానికే చూస్తారు అలాగే భగవంతుడి తరుణతో భగవంతుడి సమానమైన శక్తి ఉంటుంది అలాగే భగవంతుడు వాళ్ళకి ఎక్కువ శక్తి కూడా వస్తుంది అనేసి అంటే ఆయన శక్తి సామర్థ్యాలను కానీ ఆయన తనకి తన ఇచ్చే వచనాన్ని పాలిస్తడా లేదా అనే సందేహం వాళ్లకు లేదనమాట లేకపోనప్పటికీ కూడా ఆ వాళ్ళ చెట్టు ఫలానా వాళ్ళ మూలంగా మాకు కష్టం కలిగిందని చెప్పేందుకు వాళ్ళు సంకోచిస్తుంటారు అనమాట సంకోచిస్తూ నెక్స్ట్ శ్లోకాల్లో ఆ ఏంటంటే వీళ్ళకి ఇంకోటి అంటే భగవంతుని అనుజ్ఞ లేకుండా వాళ్ళు ఎదుర్కొన్న కష్టం తమకు రాదు అని నిశ్చయంగా తెలిసిన వాళ్ళు అందుకని వాళ్ళు ఏంటంటే ఆ కొ ప్రశ్నించరు తమకు ఏర్పడ్డ పరిస్థితుల్ని ప్రశ్నించకుండా అది భగవద్దత్తం అనుకోని చెప్పి వాళ్ళు ఆ పూర్తి సరెండర్ అవుతారు అనమాట భగవంతుడికి వాళ్ళకొచ్చే కష్టాలని గాని నిందించరు పరిస్థితులు నిందించరు ఎవరి వల్ల కష్టాలు కలిగిన వాళ్ళం కూడా నిందించరు వాళ్ళు ఒక సాధకంలాగా భగవంతుడు ఉపయోగించి తమకు అటువంటి పరిస్థితులు కలిపి చేస్తున్నాడు అనేది వాళ్ళు గ్రహించుకుంటారు అనమాట దానికి గ్రహించుకోవాలి అంటే వాళ్ళు తత్వవేత్తలు భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు ఉండాలి కానీ ఎవరైతే ఆ తత్వాన్ని తెలుసుకోలేరు భగవత్ తత్వాన్ని తెలుసుకోలేరు వాళ్ళు ఎంత పెద్ద పండితులైనా కూడా వాళ్ళు ఏంటంటే భగవంతుడు కారణ కారణంగానే తమకి ఈ పరిస్థితి కలిగిందనే విషయాన్ని గ్రహించుకోలేరు అనమాట కాబట్టి వాళ్ళు భగవంతుని యొక్క గొప్పతనాన్ని సర్వకారణ కారణం ఆయనే అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఇక్కడ మటుకు గోమాత గాని ధర్మదేవత గాని ఆ స్థితిలో లేరన్న విషయం మనం గమనించుకోవాలి నైన్టీన్త్ కేచిత్ వికల్ప వసన ఆహురాత్మానమాత్మన దైవ దైవమన్యే పరే కర్మ स्वभावमा परे प्रभु हरे कृष्णा हरे कृष्णा माता हरे कृष्णा केचित् विकल्पवसना आहूरात्मना मतमना हां परे कर्म स्वभावमा परे प्रभु समस्त द्वायतत्वमुनो నిరసించని తత్వవేత్తలు కొందరు మనుజుడే స్వయంగా తన సుఖ దుఃఖము రెండింటికి కారణుడని ప్రకటించరు కొందరు దైవమే దానికి కారణమని తెలుపగా మరి కొందరు కర్మయే కారణమని పలుకుతురు ఇక విషయా విషయాసక్తులైన వారు ప్రకృతియే మూల కారణమని నిర్ధారించరు థ్యాంక్ యూ అంటే ఇక్కడ భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని పలు విధాలుగా ఉపయోగించుకునే తత్వవేత్తలు ఉంటారు అందరూ ఏకాభిప్రాయానికి రారు వాళ్ళ వాళ్ళ ఆలోచన బట్టి వాళ్ళ స్వభావాలు బట్టి వాళ్ళు వ్యక్తీకరించే తత్వ జ్ఞానం వేరు వేరుగా ఉంటుంది దాన్నే ఇక్కడ అనమాట కొందరు ఏంటంటే ద్వైతత్వం అంటే భగవంతుడు మనము ద్వైతులము అని అనే విషయం గ్రహించుకోలేక వాళ్ళు ఏంటంటే భగవా మనుషుయే సుఖానికి దుఃఖానికి అతనే కారణము రెండింటికి అతనే కారణం అని ప్రకటిస్తారు కానీ కొంత మనం కారణమైతే కొంత భగవంతుని ఏమంటే భగవంతుని దయ అనుకోవచ్చు భగవంతుడి వల్ల మనకు కలిగే పరిస్థితే కావచ్చు కానీ ఇట్లా మనమే కారణం అనుకోని అంతటితో ఆగిపోకుండా భగవంతుడి యొక్క అనుజ్ఞ వలనే ఏదైనా జరుగుతుందని ఏ రకంగా వృషము ధర తాత భూమాత తలుచుకున్నావు ఆ రకంగా మనం గ్రహించుకోవాలి ఇక ఏంటంటే మనది ఏం లేదు అంత భగవంతుడి మూలంగా ఇవన్నీ జరుగుతున్నాయి అని కొందరు అనుకుంటారు మరికొందరు ఏంటంటే మనం చేసే కర్మలే మనం అనుభవిస్తున్న ఫలితాలు మనకు కలిగే కష్టాలు కానీ సుఖాలు కానీ మన కర్మలకు అనుగుణంగా వస్తాయని కొందరు ఇవి ఈ ముగ్గురు రోజులు వేసి నాలుగో రకం ఏంటంటే ఇవన్నీ కారణం ప్రకృతి ఎందుకంటే ఈ జీవం అంతా డెవలప్ అయింది ప్రకృతి నుంచి కాబట్టి ప్రకృతి ఏ మూల కారణము అని ఎవరైతే మెటీరియలిస్ట్ విషయాసక్తులైన వారు ఉంటారో వాళ్ళు ప్రకృతిని బ్లీన్ చేస్తారు అనమాట ఈ రకంగా రకరకాల మంది రకరకాల అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంటారు అనమాట మనం దానికి ముందు పోయినసారి లాస్ట్ క్లాస్ లో ఇప్పుడు దామోదరి మాత చెప్పినట్టు ఎవరైతే ప్రముఖమైన తత్వవేత్తలు ఉంటారో ఆరుగురు గురించి చెప్పుకున్నాం మనము కణాదుడు గౌతముడు పతంజలి కపిలుడు తర్వాత జైమిని తాసదేవుడు వీళ్ళందరూ వివిధ తత్వాన్ని వాళ్ళు మనకు తెలిపిన వాళ్ళు దీంట్లో జైమిని వాళ్ళు ఏం చేస్తారట అంటే మనం చేసే కామ్యకర్మల మూలంగానే మనం కలుగుతున్న కష్టాలు సుఖాలు సంభవిస్తున్నాయని వాళ్ళు అంటారు అనమాట అయితే వాళ్ళు ఏమంటున్నారంటే సామాన్యంగా ఏదన్నా మనం పని చేసినప్పుడు ఆ పనికి తగిన ఫలితాన్ని మనము దొరుకుతుంది అది ఎవరి వల్ల దొరుకుతుంది దేవతలు దేవతల వల్ల కానీ భగవంతుని వల్ల కానీ మనం చేసిన కర్మల బట్టి ఫలితం వస్తుంది కాబట్టి మన మన సుఖ దుఃఖాలకు ప్రభావం కేవలం మన కర్మలతోనే ఉంటుంది అని వాళ్ళు చెప్తారనమాట తర్వాత వాళ్ళు ఏంటంటే కర్మ అనేది ఒక వ్యక్తి చేస్తాడు కాబట్టి ఆ వ్యక్తి ఆధీనంలో ఆ కర్మ కర్మ ఫలం ఉంటుంది కానీ అది స్వతంత్రం కాదు అని వాళ్ళ భావన మనమేమంటాం భక్తులు ఏమంటారు మనం చేసే కర్మలు ఆ కర్మ ఫలితాలకు కారణము కొంత మనము కొంత భగవంతుడి ఒక అనుగ్రహం అని అనుకుంటాం అనమాట అయితే ఈ డిఫరెంట్ థియరీస్ ని ఈ రెండు శ్లోకాలే చెప్పారు కాబట్టి కర్తే తన సుఖానికి కానీ దుఃఖము కానీ కారణమై ఉన్నాడని వారు వాదం ఎందుకంటే ఈ కర్మలు చేసే అతను ఆ స్వతంత్రుడు కర్ చేయబడ కర్మలు స్వతంత్రం కావు కాబట్టి ఎవరి వల్ల అయితే ఆ రకరకాల కర్మలు చేయబడుతున్నావో ఆ వాళ్ళు వాళ్ళు అంటే కర్మ చేస్తున్నప్పుడు ఎవరి ద్వారా అయితే కర్మ చేయబడుతుందో వాళ్ళకి ఈ సుఖ దుఃఖాలకు బాధ్యత వహించాలి వాళ్ళే కారణమై ఉంటారని జయమని వాళ్ళు చెప్తారనమాట కాబట్టి అది ఎట్లా మనము దాని నుంచి బయటికి రావాలి ఆ పరిస్థితి అనేది సాక్షాత్ భగవంతుడు మనకు సిక్స్త్ చెప్పే ధ్యాన యోగాల్లో చెప్పారనమాట ఎవరైతే తన మనసును నిగ్రహించుకొని ఈ భౌతికత్వం నుంచి ఈ దృఢంగా ఉండి భగవద్ ధ్యానం చేస్తూ భౌతిక క్లేశాల నుంచి అతను సులభంగా ఫ్రీడ్ అవ్వచ్చు అని భగవద్గీత ద్వారా చెప్పింది అనమాట కాబట్టి ఏంటంటే మనసు మనకి ఎంతసేపు భౌతిక విషయాల మీద ఆకర్షణ ఉండకూడదు ఎప్పుడైతే ఆ రకంగా భౌతిక విషయాల మీద భౌతిక ఆసక్తి మూలంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఇదే మెటీరియల్ వాళ్ళు పుడుతూ పోతూ పుడుతూ పోతుంటాం కాబట్టి మన మనసే మనకు కొన్నిసార్లు మిత్రుగా కొన్నిసార్లు శత్రుగా ఉంటుందని శిలా ప్రభుత్వా చెప్పారు ఈ భౌతికమైనటువంటి దుఃఖాలు కాని సుఖాలు కాని వచ్చినప్పుడు మన మనసు ఎలా ప్రవర్తిస్తుంది అనే దాన్ని బట్టి అది మనకు మిత్రుడా శత్రువా అనేది నిర్ణయించవచ్చు అనమాట సుఖం వచ్చినప్పుడు పొంగిపోయి దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోతే ఆ మనసు మనకు మిత్రువు కాలేదు శత్రువు అవుతుంది అనమాట అంటే మనల్ని ఒక భ్రాంతికి గురి చేస్తుంది అదే మిత్రుడైతే హెచ్చరించి అరే నువ్వు ఈ ఈ ఫలానా పని చేసేందుకు నీ వల్ల ఇటువంటి కర్మలు జరిగినందుకు నీకు ఈ యొక్క సుఖదుఖాల ఫలితాలు లభిస్తుంది అని మనల్ని హెచ్చరిస్తూ మార్గదర్శకం చేస్తుంది అది అప్పుడు మనసు మనకు మిత్రుడు అవుతుంది అనమాట సేమ్ మనసే రెండు వివిధ ఏమంటారు రెండు రకాలుగా ప్రవర్తిస్తుంది అయితే నాస్తికులు ఏమంటారంటే వాళ్ళు సాంఖ్యవాదులు వాళ్ళు భగవంతుని నమ్మరు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే భౌతికమైన ప్రకృతి కారణంగానే మనకన్నీ విషయాలు సంభవిస్తున్నాయి అంటే మన ఆనంద సుఖమే కానీ ఆనందమే కానీ దుఃఖమే కానీ అవన్నీ కూడా భౌతిక ప్రకృతి ద్వారానే సంభవిస్తుంది ఎందుకు అంటే ఈ ఏర్పడ్డ ప్రకృతి అన్ని మూలకాల సమ్మేళనం మనం మళ్ళా రెండో క్యాంటోలో కూడా మళ్ళీ వివరంగా చదువుకోబోతున్నాం ఏ రకంగా సృష్టి జరిగింది భౌతిక మూలకాల నుంచి ఏ రకం కలియకలతో రకరకాల వస్తువులు ఏర్పడ్డాయి తర్వాత భూమి రాపు అనలో వాయువు అనేది ఏ రకంగా వచ్చింది ఇవన్నీ కూడా మనం రెండో క్యాంటోలో చదువుకుంటాం సో మెయిన్ ఏంటంటే ప్రకృతి మూలకాలు కలిక కలియక వల్లనే ఈ ప్రకృతి ఉంటుంది కాబట్టి ఆ సుఖ దుఃఖాల కారణం కూడా ప్రకృతి అని చెప్తారనమాట ఆ ప్రకృతి నుంచి మనం ఆ ప్రభావం నుంచి ఎలా తప్పించుకోవాలంటే ఈ భౌతికత్వం నుంచి వెళ్ళిపోయినప్పుడు భౌబంధాల నుంచి మనం దూరం జరిగినప్పుడు మనకు ముక్తి లభిస్తుందని చెప్పారనమాట అంటే ఈ ఇన్ని రకాల థియరీస్ ఒక ఆధ్యాత్మిక విషయంలోనే ఎన్నో రకాల అభిప్రాయాలు ఉన్నాయి ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్క జీవిని సృష్టించినాక మనకు కొంత ఫ్రీవిల్ కొంత ఫ్రీడమ్ ఇచ్చారని ఆ ఫ్రీడమ్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళ వాళ్ళ గుణాల బట్టి వాళ్ళ గుణ ప్రభావం బట్టి వాళ్ళ స్వభావం బట్టి మారుతాయి కాబట్టి మనకి ఇన్ని రకాల తత్వాలు ఇవ్వడం జరిగింది అనమాట ఈ గౌతముడు కణాదుడు అనే వాళ్ళు ఏంటంటే అణువుల సమ్మేళనం మూలంగానే మొత్తం సమస్తమైన సృష్టి జరిగింది అని చెప్తారనమాట చెప్పి వాళ్ళు ఏమంటారంటే ఈ నిరాకారవాదులే అష్టావకు లాంటి వారు జో బ్రహ్మజ్యోతి గౌ గౌతముడు కణాదుడు అంటే అణు సంబంధం మీద అణు యొక్క సమ్మేళనం వల్ల ఈ ప్రకృతి ఏర్పడింది అంటే నిరాకారం అంటే ఎవరే అతను ఆకారమే లేదంటారు భగవంతుడే వాళ్ళు అంటారు అటువంటి వంటి వాళ్ళు అన్నిటికీ బ్రహ్మజ్యోతి మూలకాను అంటే మన మనము ఇంకా ముందు ముందు వస్తుంది మరి ఇదివరకు వచ్చిందేమో తత్వవేత్తలు భగవంతుని మూడు రకాలుగా వాళ్ళు గ్రహించుకుంటారు బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ శబ్దే కొందరు పర ఒక కొందరు బ్రహ్మజ్యోతిగా వాళ్ళు భగవంతుని యొక్క ఉనికిని స్వీకరిస్తే ఇంకా కొంచెం ధ్యానంలో ఉండే వాళ్ళు భగవంతుని యొక్క ఉనికిని పరమాత్మ రూపంలో వాళ్ళు వాళ్ళు సేవించి ఆ రకంగా వాళ్ళు ఆ జ్ఞా భగవద్ జ్ఞానాన్ని పొందుతారు తత్వవేత్తలు మూడో రకం ఏంటంటే భగవంతుడు నిజమైంటే భగవంతుడు ఎవరు అన్నిటికీ ఆయనే మూల కారణము భగవంతుడు ఆయన ఆకారం అన్ని ఉన్నవి కేవలం బ్రహ్మజ్యోతే కాదు నిరాకారం కాదు ఆయన సకారుడు అని చెప్పేది ఈ భగవాను యొక్క ఆ ఏమంటారు అవగాహన అన్నమాట సో భగవద్గీతలో భగవంతుడు ఆయనే చెప్పారు ఈ నిరాకార బ్రహ్మానికి ఆయనే మూలము తర్వాత ఈ అణువులు వీటన్నిటికీ కూడా ఆయనే కారణం సర్వకారణ ఈశ్వర పరమాకృష్ణ సచిదానంద విగ్రహ అనాధిరాధి గోవింద సర్వకారణ కారణం మనం ఏవేవైతే చూస్తున్నామో వాటన్నిటి కూడా ఆయనే హేతు ఆయనే మూల కారణం అనమాట కాబట్టి భగవంతుని మనము సర్వకారణుడుగా స్వీకరించాలి అది నమ్మకం లేని వాళ్ళు ఈ వివిధ వివిధ తత్వాల్ని వాళ్ళు చెప్తుంటారు అన్నమాట హరే కృష్ణ నెక్స్ట్ లోక తల్లి హరే కృష్ణ మాతాజీ చెప్పండి అడగే మాతాజీ ఇప్పుడు కర్మ అంటున్నారు కదా అంటే మనం చేసిన పాపం కానీ కళ్యాణం దాన్ని బట్టి మన కర్మలు ఉంటాయి అని అంటారు కదండి ఇప్పుడు మన కర్మలో మంచి అంటే సంతోషము ఉంటది దుఃఖము రెండు ఉంటాయి కదా ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ హ్యాపీగా వచ్చినప్పుడు అది అనుభవించేది మొత్తం కర్మలు అయితే ఇంతటితో అంటే ఐ మీన్ ఈ జన్మతోనే అయిపోయేది కదా మాతాజీ ఇప్పుడు ఈ దీంట్లోనే మనం తప్పులు చేయడం వల్ల నెక్స్ట్ బర్త్ వల్ల ఆ కర్మలు అనుభవిస్తున్నామా కాదు లావణ్య లావణ్య కదా అవునండి ఎస్ ఏంటంటే మనం చూసింది లో ఒక బొట్టు మాత్రమే కదా అట్లా అసంఖ్యాకం ఇప్పుడే కాదు కొన్ని మన జన్మ నుంచి సంచిత కర్మాలు కూడా కొన్ని మన ఎంబడి వచ్చినవి ఉంటాయి కదా అవన్నీ మనం మాట్లాడేది చాలా ఈ కర్మాన్ని చాలా స్మాల్ బ్రాకెట్ లో మాట్లాడుతున్నాం అనేక జన్మల నుంచి వచ్చిన ఆ కర్మ ఫలాలు కూడా మన ఎంబడే ఉంటాయి కాబట్టి ఈ జన్మలోనే అన్ని కథం చేసుకుంటాము అని మనం ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే మనం కొన్ని మన యొక్క పుణ్యకర్మలతోటి మన బా దైవ చింతనతోటి మెల్లమెల్ల కొన్ని కర్మాలని మనం నశింపజేసుకున్నా కానీ కొత్త తప్పులు చేయమని గ్యారంటీ అయింది కదా కానీ ఎప్పుడైతే భక్తి అనేది చేస్తామో వీలంత మటు కర్మలు దగ్ధం అయిపోతాయని మన బ్రహ్మ సమితలు కూడా చెప్తారు ఏ రకంగా అయితే అగ్నిలో పడి దుగు దగ్ధం అవుతుందో అదే రకంగా మన కర్మలు కూడా తగ్గిపోతాయి భస్మం అయితే అని చెప్తారు యస్ంద్ర గోప మతవేంద్ర మహోత్సవ కర్మ బంధాన రూప ఫలభాజన మాత నవ్ కర్మాని నిర్ధతి కింతు భక్తి గోవింద గోవిందమాది పురుషం తమహంబజామి సో భక్తి బ్రహ్మ సమితలు చెప్తారనమాట కానీ మన అంతర్తో అయిపోదు కదా మన జీవితంలో ఇంకా ఇంకా మనకు తెలియకుండానే మనం మన పాప అకౌంట్ పెంచుకోవచ్చు కర్మలు మనకు ఇంకొన్ని యాడ్ అవ్వచ్చు కాబట్టి ఖచ్చితంగా మనకు దీంతో అయిపోతుంది నెక్స్ట్ కర్మ రైతానికి చెప్పలేము పాయింట్ అంటే ఇప్పుడు మనము అంటే ఒక అంటే ఒక మంచి సంఘటన హ్యాపీగా ఉన్నప్పుడు కూడా అది కర్మ అయితే దాంట్లో మనం ఏదైనా చెడ్డ పనులు చేస్తే అది నెక్స్ట్ దానికి ఎఫెక్ట్ అయ్యింది అంతే కదండి అంటే ఈవెన్ సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అంటే మనం అనుభవిస్తుంటే పాటు దాంట్లో మనం తప్పులు చేస్తుంటే అది నెక్స్ట్ దానికి వెళ్ళిపోయి రెండు అట్లా క్యారీ ఫార్వర్డ్ అయితే అట్లానే వెళ్ళిపోయి ఎప్పటి నుంచోంది అందుకని

ప్రతి మనిషి అడిగారు కాబట్టి బెటర్ అందరికి కూడా అది బెటర్ ఉండి విధంగా డౌట్స్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు బట్టి మనం ఏం చేశాం కదా ఇంక అయిపోయింది అనుకుంటాం కదా మళ్ళీ నెక్స్ట్ దానికి ఎట్లా వెళ్తానంటే ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా మనం తప్పులు చేయకుండా ఉండాలని తప్పులు మాతాజీ ఇంకోటి ఏంటంటే మనం చేసిన కర్మలు మనం చెప్పుకున్నాం కదా నాలుగు రకాలుగా ఉంటాయి మాతాజీ ఒకటి ప్రారబ్ధ అప్రారబ్ధ కూట బీజ అని ఉంటాయి అనమాట సో ఎప్పుడైతే అవి ప్రారంధ అంటే పండిపోతుంది అనమాట పండిపోయి అప్పుడు మనకి బాధల కింద బయటకు వస్తాయి రానివి ఇంకా బీజం స్టేజ్ లో ఉంటాయి అవి నెక్స్ట్ లైఫ్ లో అనుభవిస్తాం అనమాట ఎప్పుడైనా అవ్వచ్చు అది అది మనం చెప్పలేము సో ఏంటంటే ఇప్పుడు మనం చేసినవన్నీ రకరకాల స్టేజ్ ఉంటాయి కోట బీజ ప్రారబ్ధ అప్రారబ్ధ అప్రారబ్ధ అంటే ఇంకా పండలేదు అవి ఇంకా పండాలి ఫలించాలన్నమాట పెద్దవైపోయి అవి అవ్వాలి కూటం అంటే కొంచెం పెరిగి మొక్క అవుతుంది బీజం అంటే విత్తనం స్టేజ్ లో ఉంటది ఆ విధంగా అనమాట పాపమైనా పుణ్యమైనా అలానే ఎఫెక్ట్ అయింది అంతే అది కరెక్ట్ అందుకే మనకి చూసారా చాలా మంది ఏం చెప్తారు అసలు ఎంత చెడ్డవాడో అతనికి అంత మంచి జరుగుతుంది అంటారు ఎందుకంటే అతని పుణ్యం ఇప్పుడు ప్రారంభంలోకి వచ్చింది అనమాట అందుకని ఆయనకన్నీ మంచి జరుగుతున్నాయి ఇది చేసింది నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది అనమాట అంటే చాలా మంది అంటూ ఉంటారు ఎంత మంచివాడు అతనికే ఎందుకు అన్ని కష్టాలు వస్తాయి వాడికి ఏమో అంత చండాలుడు వాళ్ళకేమో అన్ని మంచి జరుగుతున్నాయి ఇవన్నీ మనం ఎక్కువగా వింటా ఉంటాము ఎందుకంటే ఈ కర్మ సిద్ధాంతం తెలియక అనమాట అవి ఏంటంటే ఎండంటనే అయిపోవు కదా ఇవాళ జరిగితే రేపటికేం ప్రతిఫలం రాదు బట్ కలియుగంలో తొందరగా వస్తుంది ఎక్స్పెషల్ గా బట్ కొంచెం టైం టేకింగ్ అన్నమాట ఏదైనా అదే మాది ఈవెన్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మనకు తెలియకుండా కూడా అది మన కర్మ అనుకోకుండా రాంగ్ వేలో కూడా వెళ్ళచ్చు ఉన్నప్పుడు కూడా తెలియకుండా కూడా రాంగ్ వేలో వెళ్ళచ్చు అని డౌట్ వస్తుంది చెప్పాలనుకుంటున్నా ఒకటి లా ఆఫ్ కర్మ ఇస్ స్ట్రిక్ట్ ఇప్పుడు కాకపోతే ఎప్పుడో మీరు ఆ దాన్ని అనుభవించాలి అదొకటి నిన్న మన ఎయిటీన్త్ శ్లోకాల పరిపోట్లు కూడా శిలా ప్రభుపాదు వారు ఏం చెప్పారు మన ప్రస్తుత కష్టములన్నీ పక్వము చెందిన పాప బీజముల వల్ల కలుగుచున్నవి కానీ అట్టి పాప బీజాలు కూడా విశుద్ధమైనటువంటి భక్తియుక్త సేవ ద్వారా క్రమంగా నశించుకోగలవు ఇది మ్యాజిక్ వ్యాండ్ కాదు ఒక్కసారి తిప్పంగా అయిపోతుందని కాదు అవి క్రమక్రమంగా మనం భక్తి మార్గంలో వెళుతున్నప్పుడు క్రమంగా ఆ ప్రారంభ కర్మలు కూడా నశించే అవకాశం ఉంది అది మనకు ఒక గుడ్ న్యూస్ అనమాట అరే కృష్ణ మాతాజీ నాకు ఒకటి గుర్తుకు వచ్చింది మాతాజీ మీరు కూడా చెప్పిందా అది ఇప్పుడు ఇట్లా పక్వానికి వచ్చింది మన కర్మలు అది అట్లా చెప్పారు కదా మీరు అదే అది ఏ విధంగా అంటే ఒక మంచి ఒక భక్తులు ఎంత భక్తి చేసినా తర్వాత లాస్ట్ మూమెంట్ లో వాళ్ళకి ఏదో ఒక జబ్బు వచ్చి అట్లా కర్మ వెళ్ళిపోతుంది ఆ జబ్బుతో కూడా అంటారు కదా మాతాజీ అవును అట్లానే మనకి ఇప్పుడు ఒక మీరే చెప్పాను అనుకుంటే ఒకసారి స్టోరీ అమెరికాలో ఒక అయినా అట్లా క్యాన్సర్ వచ్చింది బృందావనం వచ్చేసారు మళ్ళా అక్కడ తర్వాత చూసుకుంటే పోయింది అనేసి అది కరెక్ట్ నా మాతాజీ మీరు చెప్పింది అది మీరు ఇంకెక్కడ ఉంది నేను చెప్పింది మటుకు ఒక మాతాజీ రావడము తను బృందావం చేరకుండా దేహాన్ని వదిలిపెట్టడము అది చెప్పాను నేను ఒకటి ఇది ఎవరో చెప్పారు మాతాజీ అట్లా అట్లా అనుకున్నా మాతాజీ చెప్పిన కానీ మీరు చెప్పినప్పుడు ఇది సర్వ సాధారణం దసరాని మాతాజీ అన్నట్టు ఎవరైనా చూస్తే అరే వాడు అట్లాంటి వాడు వీడికి ఇట్లా అయింది అది పర్వాలేదు చెడ్డోడు బాగున్నాడు అనుకోవడం వేరు సామాన్యంగా ఇంకో రకంగా కడతారు అరే మీరు ఇంత పూజ చేస్తారు కదా మీకు ఇట్లా ఇట్లెందుకు అయింది సర్వ సాధారణంగా తీసుకుంటా ఎదుర్కొంటాం కానీ భక్తుడు అన్నవాడు అట్లాంటి పరిస్థితుల్లో చెలించకుండా ఇంత చెప్పుకున్నట్టు నిన్న శ్లోకాలను కూడా చదువుకున్నట్టు తను చేసిన కర్మాల మూలంగానే ఇటువంటి పరిస్థితి వచ్చింది కానీ భగవంతుడి దయతోటి ఎంతో కఠినమైన శిక్ష రావాల్సింది చిన్న విషయాలతో వెళ్ళిపోతుంది అన్న దృఢ నిశ్చయంతో అతను భగవంతుడి సేవను వదిలిపెట్టాడు ఆ శ్లోకసారి టెన్త్ క్యాంటో ఫోర్టీన్త్ ఎయిత్ శ్లోక టెన్త్ క్యాంటో ఫోర్టీన్త్ ఎయిత్ శ్లోక తత్తేను కంపాం సుసమీక్షమాను భుంజాన ఏం ఋతం విపాకము ఋత్వాగ్వపుర్భిర్విదం నమస్తే జీవేతయో ముక్తి పదే సదాయ భాక్ అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరైతే నీ దయ కోసం నీ యొక్క కరుణ కోసం ఎప్పుడు ఎదురు చూస్తుంటారో ఎట్లా ఎదురు చూస్తారు వాళ్ళు చాలా ఓపికగా చాలా విశ్వాసం తోటి వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట వెయిట్ చేస్తూ ఆ ఆ భక్తిలో ఆ భక్తి సాధనలో వాళ్ళు ఏం చేస్తారంటే పూర్వ పూర్వ జన్మ అనేక జన్మాల నుంచి జరిగినటువంటి కర్మ ఫలితాలని వాళ్ళు మాట్లాడకుండా అనుభవిస్తారు అన్నమాట భగవంతుని ఆక్షేపణ పలుకరు వాళ్ళు తర్వాత ఆ రకమైన కష్టాలు పడుతూ కూడా వాళ్ళు భగవంతుని పూజిస్తారు ఆరాధిస్తారు మన మనకున్న పెద్ద ఎగ్జాంపుల్ ఈ సోలీని శివట మహారాజ్ ఆయన నాకు ఇట్లా పరిస్థితి ఎందుకు కలిగింది అని ఆయన అనలేదు ఆయన ఎప్పుడు బాధపడ్డారు అంటే ఈ పరిస్థితిలో తన కృష్ణనామాన్ని ప్రచారం చేయలేని పరిస్థితి ఏర్పడుతుందో అని బాధపడ్డారు కానీ నాకు ఇట్ల ఎందుకు అయింది నాకు దేవుడు ఎందుకు ఇట్లా వేసిన ఇన్నేళ్ళ నుంచి ఎన్నడు కూడా భావాన్ని ఆయన వ్యక్తపడతాడు సో ఇట్లాంటివి ఏంటంటే మనసా వాచ వాళ్ళు ఏంటంటే భగవంతుని యొక్క ఆ దయకు వాళ్ళ పాత్రులు అనమాట ఎందుకంటే ఈ ఉదానికి ఉదాహరణశిలా రూపాలు చెప్పారు అంటే ఏ సంతానం అయితే తల్లిదండ్రుల్ని చివరి దాంకా పోషిస్తుందో ఎవరి దాకా వాళ్ళని సేవిస్తుందో గా తల్లిదండ్రుల నుంచి ఆస్తి అవన్నీ వీళ్ళకి ఏ రకంగా అదే రకంగా ఏ భక్తుడైతే తన కలుగు కలుగుతున్న కష్టాలకు చెలించిపోకుండా భగవంతుడిపై విశ్వాసంతో ఆయన సేవిస్తే భగవంతుని యొక్క సేవ ఏమంటారు దాని యొక్క కృపకు పాత్ర అవుతాడు హరే కృష్ణ హరే కృష్ణ ఈ శ్లోకం మనకు ముఖ్యంగా భక్తి మార్గంలో ఉన్న ఇది మనకు ఒక మంచి శ్లోకం మనకు దారి చూపిస్తుంది ఎప్పుడున్నా కొన్ని పరిస్థితుల్లో మనసు చెలించినప్పుడు కొంచెం పరిస్థితులు అను అనుకూలం లేనప్పుడు మనం మన ధైర్యాన్ని మన భక్తిని సడిలించుకోకుండా ఇది మన మార్గదర్శకం చేసే శ్లోకం అనమాట

దుఃఖ కారణమును ఎవ్వరును తర్కము ద్వారా నిర్ణయింపజాలరని చింతన ద్వారా ఎరుగజాలరని వాక్కుల ద్వారా వివరింపజాలరని భావించేడి తత్వవేత్తలను కొందరు కలరు ఓ రాజర్షి బుద్ధితో వీటినన్నిటినీ విచారించి ఏది ఉచితమో ఏది సముచితమో నీవే నిర్ణయించుకొనో హరే కృష్ణ మాట హరే కృష్ణ థ్యాంక్ యూ మాధవ్ ఇక్కడ ఈ గో వృష చాలా తెలివిగా పరిషిత్ మహారాజుకు వాళ్ళ వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళ వాదాన్ని వినిపించకుండా ఇన్ని రకాల తరకాలని వీటన్నిటిని గ్రహించి నీవే దాన్ని ఏది కరెక్టో నిర్ణయించుకోమని ఆయన మీద పెట్టేశారు బాధ్యత అంటే ఈ రకరకాల తత్వాల గురించి తిన్నా ఇంకా కంటిన్యూషన్ ఏంటంటే మనకు కలిగే దుఃఖాలు కాని సుఖాలు కానీ మనకు లాజిక్ లేదు నేను ఇంతకుముందు మనం అనుకున్నా కదా వాడు ఎందుకు సుఖంగా ఉన్నాడు వాడికి ఎందుకు అన్ని బాగా అవుతున్నాయి ఎందుకు కష్టాలు ఉన్నాయనే దానికి తర్కం ద్వారా మనం నిర్ణయించలేము దాని గురించి మనం చింతించినా కూడా దాని గురించి యోచన చేసినా మనకు అది తెలియదు తర్వాత ఇట్లా ఎందుకు జరుగుతుంది అని మనం వివరించడం కూడా కష్టం అని భావించే తత్వవేత్తలు ఉన్నారట కాబట్టి ఇన్ని రకాల తత్వాలు ఉన్నాయి కాబట్టి ఓ రాజశి ఓ పరిచిత నువ్వెంతో మేధావి కాబట్టి నువ్వు ఇన్ని తరకాలని పరి పరి అంటారు పరి చూసి గమనించి దాని నుంచి ఏది సముచితమో నువ్వే నిర్ణయించుకొని చెప్పారన్నమాట భాష మరి భాష నుంచే చెప్తాను నేను సో సామాన్యంగా భగవంతుడి భక్తులు వైష్ణవులు విష్ణు ఆరాధకులు కృష్ణుని భగవంతుడు భగవంతుడిగా అంగీకరించి పూజించే వాళ్ళకి ఏంటి అంటే జ ప్రతి సంఘటన ప్రతి చర్య కూడా భగవంతుని అనుజ్ఞ లేంటి ఏది జరగదు మా వాళ్ళు చెప్తారు కదా శివుడు ఆజ్ఞలే చీమైన పుట్టదు అని అంటే భగవంతుని యొక్క ఆ ఆధిపత్యం మీద వాళ్ళకి అంత విశ్వాసం అనమాట అందుకని ఈవెన్ భగవద్గీతలు ఆయన ఏం చెప్పారు పరమాత్మ రూపంగా ఆయన ఉండి ఆ సర్వవ్యాపకంగా ఉంటారు తర్వాత ప్రతి ఒక్క జీవిలో కూడా ఆయన ఆత్మ పరమాత్ముడుగా ఉంటారు కాబట్టి ఆయనే అన్నిటిని కూడా గమనిస్తుంటారు జరుగుతున్నా అన్ని సమస్త కర్యా కర్మలు భగవంతుని యొక్క పర్యవేక్షణలోనే జరుగుతుంటాయి అన్నమాట కాబట్టి ఆయనను పరమ నిర్దేశకుడై ఉన్నాడు అంటారు కానీ కొందరు ఏంటంటే నాస్తికులు అనేవాడు ఏమంటే ఈ ఇప్పుడు ఏదైనా సరే నువ్వు చేసే తప్పుకు నీకు శిక్ష పడాలి అంటే దాన్ని ఆ అంటే ఇది ఇది తప్పు దీనికి శిక్ష అని చెప్పే న్యాయాధికారి ఎదురుగా ఉండాలి దాని లేకుండా అంటే ఒక న్యాయాధికారి ఉండి ఆ న్యాయ నేర నిరూపణ చేసి కానీ శిక్ష పడదు అని అంటున్నారు అనమాట అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే భగవంతుడు వాళ్ళు నమ్మరు కదా ఆ నాస్తికులు అందుకని వాళ్ళు ఆ రకంగా మాట్లాడతారు కానీ ఇది ఖండించబడుతుంది ఎందుకు సాక్షి ఉన్నాడు ఆయన మన హృదయంలోనే ఉన్నారు భగవంతుడికి నిత్య సాక్షి అని ఆత్ జీవాత్మ పరమాత్మ కలిసే ఉంటాయి అది మనకు ఆచార్య చెప్పే ఉదాహరణ కూడా ఉంది కదా చెట్టు మీద రెండు చిలుకలు అంటే ఒకటి జీవాత్మ పరమాత్మ సిగ్నిఫై చేస్తుంటాయి అనమాట అయితే జీవాత్మ అనేక కర్మలు ఆచరిస్తుంటే పరమాత్మ గమనిస్తుంటుంది ఇంటర్ఫియర్ కాదు గమనిస్తుంది అనమాట అంటే జీవుడు చేసే అన్ని కర్మలకు సాక్షిగా అక్కడ భగవంతుడు పరమరా పరమాత్మ రూపంలో గమనిస్తుంటాడు అనమాట కాబట్టి మనం చేసే వాటిని సాక్షి లేదు అనేందుకు లేదు చూస్తూనే ఉన్నాడు మనం ఏం చేస్తున్నా అని చూస్తున్నారు ఒకసారి ధర్మరాజు కనుకుంటా అంటే అందరికీ గురువు గారు పండ్లు ఇస్తారు అట్టి పండిచ్చి ఎక్కడైతే ఎవ్వరు చూడని ప్రదేశంకి వెళ్ళి తినేసి రమ్మంటారు అందరు పోయి హ్యాపీగా ఏదో మూలకి పోయో చెట్టు పోయో అట్లా తినేసి వస్తారు ధర్మరాజు గారు ఒక్క మటుకు ఆయన మళ్ళీ ఆ పండు తీసుకొని వస్తాడు అనమాట అదేంటంటే చెప్తాడు నేను ఎన్ని చోట్ల తిరిగినా నాకు భగవంతుడు లేని ప్రదేశం లేదు ఎక్కడైనా నన్ను భగవంతుడు నన్ను గమనిస్తున్నట్టుగా నేను భావించా కాబట్టి ఎవ్వరు లేని ప్రదేశం అంటూ నాకు కనపడేది ఎందుకంటే ప్రతి చోట కూడా భగవంతుడు ఉన్నాడు సో అన్ని సమస్త వ్యాపకుడైన ఆ భగవంతుడే మనం చేసే కర్మలకు సాక్షి అనమాట అయితే ఈ భగవంతుడి డైరెక్షన్తో నిర్దేశం వల్లనే కొన్నిసార్లు మనం ఎదురు చేసిన తప్పుడు గుర్తుంటాయి కొన్నిసార్లు మనకు మర్చిపోతాం కొన్నిసార్లు అసలు చెప్తారు మనం మరపు కూడా మన భగవద్ దత్తమే పోయిన వారం ఏం చేస్తున్నాం ఈ టైం కంటే మనకు గుర్తుండదు మూడు రోజుల కింద ఏం కూర చేస్తున్నామంటే మనకు గుర్తురాదు ఎందుకంటే మన భగవంతుడే మరపుని మనకు ఆ స్మృతిని కూడా ఆయన ఇచ్చారని భగవద్గీతలు స్వయంగా చెప్పారు సో భగవంతుడి నిర్దేశం అనేది మనకు కొన్నిసార్లు జ్ఞాపకం ఉంటుంది ఎక్కువ సార్లు మర్చిపోతాం జస్ట్ ఇమాజిన్ భగవంతుడు మనకు జ్ఞాపక శక్తి ఇచ్చి మరపనేది లేకుండా చేస్తే ఎంత కన్ఫ్యూజన్ వచ్చేదో మనకు పూర్వజన్మ అనేక జన్మల్లో అనేక యోనుల్లో మనం ప్రయాణం చేస్తూ వచ్చినాం కదా అంత కలగా అయిపోయింది మన పూర్వం ఏమేమి జరిగినాయో అవన్నీ మర్చిపోకపోతే ఎంత కన్ఫ్యూజన్ ఉండేది భగవంతుడు మనకు ఆ మరపు కూడా ఆయన భగవద్ దత్తం మనకు మన మంచికే ఇచ్చారనమాట సో భగవంతు కొంతమందికి గుర్తొస్తా ఉన్నాయి కదా పూర్వ జన్మలో జరిగినాయి సో వాళ్ళు ఇప్పుడు చిన్న పిల్లలుగా ఉంటారు వాళ్ళ భర్త పిల్లలు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు సో అది ఎట్లా ఆల్రెడీ రెండు మూడు ఇన్సిడెంట్స్ మనకు కనిపిస్తూనే ఉన్నాయి అవును సో అందువలన భగవంతుడు మనకి మరుపు అనేది ఇచ్చారు అదే మనకు ఇచ్చిన మరపు మనకు నిజంగా వరం లేకపోతే ఎన్నో గుర్తుంచుకుంటాం మనం వీడు మనల్ని అన్నాడు వాళ్ళు ఇట్లా చేసిందని కానీ చిన్నప్పుడు మా అమ్మ కొట్టిందని ఇప్పుడు మా అమ్మ మీద దేశం పెంచుకుంటే ఎంత అర్ధహీనంగా ఉంటుంది కదా అట్లా ఆ మరుపు మనకు నిజంగా వరం అయితే భగవంతుడు మన ఎందు ఉండబట్టి ఆయన మనకు మన ముందు ఇరవై ఇరవై జరిగింది కానీ ఇప్పుడు జరుగుతుంది కానీ ముందు జరిగిపోయేది కానీ అన్నీ తెలిసిన వారి ఆయన్ని కాబట్టి మనం ఆయనకు తెలియకుండా ఆయనని దాచి ఏదో చేస్తాం అనుకోవడం అర్థరైతాం అనమాట కాబట్టి భక్తులు ఎవరైతే భగవంతుని యొక్క ఈ గుణాన్ని ఈ గొప్పతనాన్ని తెలుసు వాళ్ళు కాబట్టి ఏది చేసినా తమ విద్యుక్త ధర్మాలు అవి చాలా శ్రద్ధగా చేస్తారు అని చెప్తారు కానీ మనకు ఎంబడే మన మన మెటీరియల్ గా ఆలోచిస్తాం కదా భగవంతుని భక్తులు కూడా తప్పులు చేస్తున్నారు కదా ఆ భగవంతుని త భక్తులు చేసే తప్పులు కూడా భగవంతుడే ఆయన నిర్ణయిస్తాడు అది ఎంత శిక్ష అనేది వాళ్ళకి రావాలనేది ఆయనే చూసుకుంటాడు మనకు అనవసరం అది సో దీనికి తోడుగా భగవానుడు వచ్చే కర్మ ఫలములను ఊహాగానముల ద్వారా లేదా పాండిత్యం ద్వారా అంచనా వేయట సాధ్యం అనే విషయం కాబట్టి మనం చెప్పలేము ఎవరి తప్పు లేది వాళ్ళ వాళ్ళకి ఏం ఫలితం లభిస్తుందని మనం ఊహించలేము మనం డిసైడ్ చేయలేము ఎందుకంటే ఎవరికి ఆయన అవార్డ్ చేస్తారో ఎవరికి పనిష్ చేస్తారో అది మనము ఊహించలేము అనమాట ఎందుకంటే మొత్తం జ్ఞానానికి ఆయనే ఆధారము ఆయన చేసే నిర్ణయాలు ఆయన సర్వ స్వతంత్రుడు అనమాట సో మన ఆయన సర్వ స్వతంత్రుడు కానీ మనం మట్టుకు స్వతంత్రం కాము మనం స్థితిలో ఉన్నాం ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం చేయాల్సిన డ్యూటీ ఏంటంటే భగవంతుని భగవంతుని యొక్క ఆధిపత్యాన్ని మనము అంగీకరించాలి ఒకవేళ నువ్వు అది తెలుసుకొని ఇష్టంగా స్వచ్ఛందంగా భక్తిలో ముందుకు వెళ్తే అది మనము దైవ ప్రకృతితో కలిసి ఉంటాం అంటే భగవంతుని దయకు పాత్రలం అవుతాం ప్రకృతి ఏంటంటే మనల్ని మనం ఇదొకసారి చెప్పుకున్నాం కదా మహామాయ యోగమాయ అని యోగమాయ సాయంత్రం మనము ఈ భౌతిక బంధాల నుంచి తప్పించుకోవచ్చు కానీ ఎవరైతే స్థితిలో ఉండి బలవంతంగా మనం భగవంతుని భక్తి చేసే పరిస్థితులు కల్పిస్తారో అది భౌతిక ప్రకృతి మన మహామాయ ద్వారా అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట సో నువ్వు మహామాయ ఛాయల కూతావా యోగమాయ దయకు వెళ్తావా అనేది నిర్ణయించుకోవాల్సింది మనం అనమాట సో భగవంతుని యొక్క కర్మలు అసంగతములు కానీ మోహపూర్తములు కావు ఈ భగవంతుడు ఏది చేసినా కూడా అవన్నీ కూడా పరతత్వం భగవంతుడే పరతత్వము ఆయన చేసే చర్యలు కూడా అన్ని పరతత్వ మార్గంలోనే ఉంటాయి అది అది ఎవరు చెప్పారు ఈవెన్ భీష్మదేవుడు కూడా చెప్పాడు అనమాట భగవంతుడు చేసే కర్మ అంటే మనం కృష్ణుడు పాండవుల పక్షపాతాన్ని కానీ లేకుంటే ధర్మరాజు సారీ వాళ్ళ పేరు ఏంటి సుయోధనుడు దుర్యోధనుడు వాళ్ళందరికీ పక్షపాత ధోరణిలో వాళ్ళ కష్టాలు పాలు చేశాడని ఇవన్నీ మనం సాధారణ బుద్ధితో ఆలోచిస్తాం కదా కానీ భీష్మదేవుడు ఆయన యొక్క భక్తుడు కాబట్టి ఆయన కర్మల గురించి ఆయన చక్కగా అంచనా వేసి ఉండారన్నమాట అది చెప్పుకుంటూ లాస్ట్ కంక్లూడ్ ఏం చేశారంటే శ్రీరా సారాంశం ఏంటంటే మనం ఆధ్యాత్మిక స్థితిలో పురోగమనం చెందాలి అంటే దానికి మనం తీసుకోవాల్సిన సపోర్టు గోవులతో గోవుల సేవ గోవుల రక్షణ తాత బ్రాహ్మణులను అంటే వాళ్ళు బ్రాహ్మణులను సేవిస్తూ వాళ్ళు చెప్పిన ధర్మ నియమాలు పాటిస్తూ ఉంటే అప్పుడు మనకు ఆధ్యాత్మిక పురోగమైతే పురోగతి ఈజీ అవుతుంది కాబట్టి గోవుల్ని బ్రాహ్మణ్ని రక్షించాల్సిన బాధ్యత ఒక రాజుకు అది ఆదర్శమైన రాజు ఉంది కాబట్టి అది తెలిసినందువల్ల పరిషిత్ మహారాజు ఒక మంచి చక్రవర్తి ఆదర్శమైన చక్రవర్తి అని నిరూపించడానికే ఈ భూమాతకు ధర్మదేవత కష్టాలు కలిగించ చేయబడ్డాయట అంటే పరమ భక్తుడైన పరిస్థితి యొక్క స్వభావం మనకు తెలిసేందుకు ఈ పరిస్థితి ఏర్పరచబడింది కల్పించబడింది అని చెప్పారు అనమాట కానీ ఏదైనా సరే ఎటువంటి ఎవరైనా సరే భగవంతుని కదుపులో మనము ఉండాల్సిన వాళ్ళు స్వతంత్రం కా అది బేసిక్ థింగ్ అనమాట ఇంకోటి భగవంతుని సంకల్పం ఉంటేనే ఏ కార్యమైన జరుగుతుంది అనమాట అది ఒకవేళ భగవంతుడి సంకల్పం లేకపోతే మనం ఎన్ని తలపెట్టినప్పటికీ కూడా అది నెరవేరదు సో భగవంతుడు ఇక్కడ ఆ పరిస్థితులు కల్పించాడట పరిచిత్ మహారాజు యొక్క గొప్పదనాన్ని పరీక్షించేందుకు తర్వాత ఏ రకంగా తన బుద్ధిని జ్ఞానాన్ని ఉపయోగించి ఈ సమస్య వాళ్ళు వాళ్ళు అన్నారు కదా ఇంతమంది తత్వాలు నే నీ బుద్ధిని ఉపయోగించి నువ్వు దాని నుంచి ఒక నిర్ణయానికి రమ్మని అంటే ఆయన యొక్క కుశలత బట్టి బుద్ధితో ఈ సమస్యను ఏ రకంగా పరిష్కరిస్తాడో అది చూసేందుకు భగవంతుడు అటువంటి పరిస్థితి కల్పించాడు శిలా ప్రూపాలు చెప్పారు హరే కృష్ణ టైం కూడా అయిపోయింది ఇంకొక శ్లోకం ప్రవదతి స చెప్పేస్తా సప్తమా సమాహితేన మనసా వికేదం కృష్ణ సహ సమాహితేఖేద పర్యచస్తూత గోస్వామి పలికను ఓ బ్రాహ్మణోత్తం లారా ధర్మదేవత పలుకులను ఆకర్షించిన పరిక్షిణ్ మహారాజు సంతృష్టుడై దోషరహితంగా ఇట్లు సమాధానం అసలు హరే కృష్ణ హరే కృష్ణ పరిషత్ మహారాజు సంతృష్టి ఎందుకు సంతోషిష్ట సంతష్టుడే అంటే మామూలు వృషభాలు ఆ రకంగా మాట్లాడు కానీ ఇక్కడ ఏ ధర్మదేవత పలికిందో ఆ పలుకులతోటి పరిషత్ మహారాజు అన్నమాట అవి ఆయన ఎటువంటి తప్పు చేయకుండా దోషరహితంగా ఇచ్చారు ఈ విషయాన్ని మనకు సూతగోస్వామి శోవనకాదిమనులే చెప్తున్నారు అనమాట ఓ బ్రాహ్మణులారంటే ఇక్కడ శవనకాదిమరులు సో ఈ ధర్మదేవత వృషభ రూపంలో ఉంది కాబట్టి ఆమె పలికిన పలుకులన్నీ కూడా చాలా జ్ఞానవంతమై ఉన్నాయి అయితే అది ఎట్లా అంటే ఈయన యొక్క మేధ వల్ల పరిషుత్మరా పలుకుల వల్ల ఆయన మేధ వల్ల ఇది సామాన్యమైన వృషభం కాదు అని ఆయన అర్థం చేసుకున్నారు కాబట్టి అవి వృషభం పలికిన పలుకులని సుష్టి చెందారు అన్నమాట చెప్తూ శిలా ప్రూపాల చక్క చెప్పారు భగవన్ నియమములందు నిష్ణాతులు కానిదే ఎవరు తాత్విక సత్యములను అనుభవించచు అట్టి విషయంలో పలకజాలరు అంటే ఒకటి రెండు తత్వాన్ని తత్వ విషయాన్ని తాత్విక సత్యాన్ని తెలుసుకున్నవాడు అయిండొచ్చు కానీ భగవంతుని యొక్క గొప్పతనాన్ని భగవంతుని ఆజ్ఞలు పాటించాలని ఆ నియమ నియమాల గురించి తెలుసుకొని వాళ్ళు ఆ రెండింటిని కల్పించి మాట్లాడలేరు అనమాట లేకుంటే వాడు తర ముందు మన రకరకాల తత్వాలు చెప్పుకున్నాం కదా కొందరు బ్రహ్మ బ్రహ్మజ్యోతి గురించి కొందరు నిరాకారం గురించి ఇవన్నీ ఆ వాళ్ళు పలికే పలుకుల్లో భగవన్ నియమాల ఎందుండే విశ్వాసం మనకు కనపడదు కాబట్టి ఎవరైతే భగవంతుని యొక్క భక్తులో భగవన్ నియమాల గురించి ఎక్స్పర్ట్స్ అవి తెలుసుకున్న వాళ్ళు అయితేనే ఈ రకంగా మాట్లాడతారని తెలుసు కాబట్టి పరిష్మారా చాలా సంతోషించి దాని వాళ్ళ ధర్మదేవతకు సమా సమానమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఎటువంటి డౌట్స్ లేకుండా సరైన సమాధాన్ని ఇచ్చాడు అని మనకు శిలాప్రభూపాలు చెప్పారు హరే కృష్ణ చెయ్య ఇంకోటి చేయనా ఓకే ట్వంటీ సెకండ్ చేసి ఆపేస్తాయి అయితే రాజోవాచర్మ ధర్మ ధర్మీ వృష రూపతృక్ ఏదర్మకృతస్థానం ఇప్పుడు హరిషత్ మహారాజు సమాధానం ఇవ్వడం మొదలు పెట్టారు అన్నమాట చదగండి మాతజీ ధర్మ బ్రవీషి ధర్మ సూచక రూపకృతస్థానం రాజు సమాధానం సు ఓ వృషభరు రూపుడా నీకు ధర్మం యొక్క సత్యము పెరిగి ఉన్నావు అధర్మవర్తను అయినకి ఉద్దేశింపబడిన గురించిన వానికి కూడా ఉద్దేశింపబడున నీడి నియమము ప్రకారము పలుకుటను బట్టి నీవు ధర్మదేవతకు తప్ప అన్యుడవు కాజల్లవు హరే కృష్ణ హరే కృష్ణ ఇక్కడ ఇప్పుడు ఆ యొక్క వృషభం పలికిన పలుకుల ద్వారా ఈయనకు రా అర్థమైపోయింది అనట ఈయనే మామూలు వ్యక్తి కాదు అని చెప్పి వృషభ రూపంలో ఉన్నవాడని వృషభ రూపడ వృషభ లేదు వృషభ కూడా అంటే ఆల్రెడీ ఆయన గెస్ట్ చేశారనమాట ఒక వృషభ రూపంలో ఉన్నారని అందుకని ఆయన ఏమన్నారంటే నువ్వు ధర్మం యొక్క సత్యం తెలిసిన వాడివి అని చెప్పి నీ పలుకుల బట్టి నీకున్న జ్ఞానం బట్టి నువ్వు ధర్మదేవత కానీ ఇంకెవరు కావు అని ఆయన చెప్తున్నారనమాట అంటే ఆ ధర్మాన్ని ఏది అధర్మము ఏది ధర్మము అధర్మాన్ని పాటించే వాళ్లకు ఏ ఎటువంటి పరిణామం జరుగుతుంది ఇన్ని తెలుసుకున్న వాళ్ళు కాబట్టి ఇవన్నీ ఈ మాటల ద్వారా నాకు నువ్వు ధర్మదేవతం అనే అవగ అవగతం అవుతుంది అని చెప్తారనమాట చెప్తూ ఇక్కడ భక్తులు ఇలా ప్ర వారు ఏమన్నారంటే భక్తుడైన వారు ఎవరిని కూడా ఇతని కారణంగా మనకు కష్టాలు కలిగిన గాని లేకుంటే మంచి జరిగిందని కానీ ఒకేసారి ఫైనల్ నిర్ణయానికి రారు ఎందుకంటే వాళ్ళ ద్వారా భగవంతుడు ఆ రకంగా చేయించాడు వీళ్ళు ప్రత్యక్ష కారణమైనా పరోక్ష కారణం భగవంతుని యొక్క ఆజ్ఞ అని తెలుసుకుంటారు కాబట్టి ఎటువంటి పరిస్థితి వచ్చినా దాన్ని భగవత్ ప్రసాదంగా వాళ్ళు భావిస్తారు ఎవరు భక్తులు వీళ్ళు వీళ్ళు వీళ్ళ వల్ల నాకు కష్టం వచ్చినా వీళ్ళ వల్ల నాకు మంచి జరిగినా కూడా అది భగవంతుని ద్వారా భగవద్ దత్తంగా నాకు వీళ్ళ ద్వారా వచ్చింది అని భావిస్తారు కాబట్టి వాళ్ళు ఎటువంటి అంటే బ్యాడ్ ఫీలింగ్స్ వాళ్ళకు ఉండవు అనమాట ఒకవేళ అది మంచి జరిగినప్పుడు దాన్ని భగవత్ ప్రసాదంగా ఏ రకంగా తీసుకుంటారో కష్టాలంత కూడా వాళ్ళు అది భగవత్ ప్రసాదంగా తీసుకొని భగవంతుడు యొక్క ఆ పరీక్షలో వాళ్ళు పాస్ అవుతారు అనమాట వాళ్ళకి డౌట్ ఉండదు మమ్మల్ని ఎందుకు ఈ గురి చేశారు అన్న డౌట్ వాళ్ళలో ఉండదు అనమాట మామూలు వాళ్ళకైతే అనిపిస్తుంది అరే నేను ఎందుకు ఇంత చెప్పాను ఇంతకుముందు ముందు ఇంత భక్తుడైతే కూడా వాళ్ళకి ఎంత కష్టాలు వస్తున్నాయి భగవంతుడు భగవంతుడి గుండె హృదయం లేదా ఇట్లా అని మనం మామూలుగా అనుకుంటాం కానీ భక్తులు ఆ రకంగా అనుకోరు ఇక్కడ ఎంత ఉదార్తమైన ఎగ్జాంపుల్ ఇచ్చారంటే షిలా ప్రభుపాత్ గారు క్రీస్తు ఇచ్చారు క్రీస్తు అనే చెప్పిన మాట చెప్పినవి మంచి మాటలు కానీ అవి తీసుకోక వాళ్ళు ఆయనను శిలువేస్తారు అది కూడా ఎట్లా చేశారు బాహ బాహ్యంగా అందరూ చూసేటట్టు ఆయన్ని కొట్టి హింసించి శిరవేసి ఆయన మరణానికి ఆ గురి చేస్తారు అంత కష్టమవుతున్నప్పటికీ ఆయన చేతిలో మేకలు కొట్టినప్పటికీ కూడా ఆయన తన వల్ల నేరం తన పట్ల నేరం చేసిన వారి మీద ఆయన ఎటువంటి క్రోధాన్ని చూ ప్రకటించలేదన్నమాట ఆ దాన్ని అంటారు కదా నేరాన్ని నేరాన్ని ద్వేషించండి కానీ నేరస్తుని ద్వేషించకూడదు అంటే ఆ నేరం చేసిన వాడిని కూడా ద్వేషించని పరిస్థితుల్లో ఈ భక్తులు ఉంటారన్నమాట వాళ్ళు ఏదైనా సరే తమకు అనుకూలమైన ప్రతికూలమైనా కూడా భగవద్దత్తంగా వాళ్ళు పాటిస్తారు ఈ కారణం చేతనే అధర్మవర్తన వలనే అతని గుర్తించేవాడు కూడా పాపియేనని భక్తుడు అంటే వాడు తప్పు చేస్తున్నాడని మన ఫీల్ అయితే అది కూడా మన తప్పని భక్తుడు అనుకుంటాడట అది భగవద్దత్తంగా తీసుకుంటే వాడు భక్తుడు తర్వాత తన 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 వల్లనే తన కష్టం కలిగించిన అధర్మవర్తుడని మనం ఎవరైనా గ్రహిస్తే అది కూడా తప్పే అని చెప్తున్నాను శిల ఉపాధి కాబట్టి ఎందుకు తప్పు అంటే మనం భగవంతుని యొక్క ఉనికిని భగవంతుని యొక్క రోల్ని మనం మర్చిపోవద్దు వేరే వ్యక్తి వల్ల నా కష్టం మీద బాధపడద్దు అన్ని కూడా భగవంతుని యొక్క కరుణతోనే వస్తాయి అని భరించుకోవాలి అది ఈ విషయం ఈ ఈ చెప్పారు చెప్పారనమాట అది తెలుసు కాబట్టి పరిషత్ మహారాజు తనను కష్టానికి గుర్తి పాలు తీసి దుఃఖిస్తున్న వృషభం కూడా ఈ ఫలానా వాడి వల్ల నేను కష్టానికి ఎదురైనా అని చెప్పలేదు తప్పకుండా ఆ మా అది తన తర్కాన్ని తన వాదాన్ని వినిపిస్తుంది కాబట్టి ఈమె ధర్మ దేవతనే అని అతను ఈజీగా ఆయన యొక్క మేధ వల్ల గ్రహించగలిగాడు అనమాట సో భగవంతుణ్ణి ఆశ్రయించే వాళ్ళు అన్నిట్లో సమస్తంలో కృష్ణుని చూసేవాళ్లకు నామమాత్ర కష్టం కూడా భగవత్ ప్రసాదమే కనుక అతనికి దుఃఖం అన్నది దుఃఖం అనేది ఎప్పుడు మనకి ఎప్పుడైతే మనము ఈ భౌతిక ప్రపంచంలో మనం మనం రిలేట్ రిలేట్ చేసుకుంటే ఇది నేను అనుకున్నప్పుడు మనకు దుఃఖం ఇది నాది అనుకున్నప్పుడు అది పోతుందంటే దుఃఖము పోయినందుకు పోయినందుకు దుఃఖము పోతుందన్న భయం కానీ ఎప్పుడైతే ఇది నేను నేను కాదు సమస్తం భగవంతుడే అనుకున్నప్పుడు అటువంటి భావనలకు చోటే లేదన్నమాట సో లేదుట ప్రతి ఒక్కరు అటువంటి ఫిర్యాదు చేయటం సాధారణమైనను అంటే సామాన్యంగా మనం ఎప్పుడు మన కష్టానికి సుఖమోసవరు మాట్లాడు పలానా వాడలు సుఖం అనం కానీ మనకి చిన్న చిన్న కష్టాలు కూడా ఇవతల వాళ్ళను బాధ్యతగా చేసి వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తుంటాం కానీ ఇక్కడ మటుకు గోవు కానీ వృషభం కాని ఆ శూద్రుడై వేషంలో ఉన్నటువంటి కలి చేతుల హింసలు పాలైనప్పటికీ కూడా ఆయన పేరు వాళ్ళు చెప్పలేదన్నమాట దాన్ని బట్టి ఆ క్యారెక్టర్ బట్టి వృషభము ధర్మదేవతని పరిష్ నిర్ణయించుకున్నారు అంటే ఈ ఈ ధర్మ సూక్ష్మం అంటే ఏంటి ప్రతి కూడా భగవంతుని యొక్క ఆ నిర్ణయం వల్ల జరుగుతుంది అన్న ఆ ధర్మ సూక్ష్మ సూక్ష్మాన్ని ధర్మదేవత కాక ఇంకా ఇంకెవరికి వర్తిస్తుంది అన్న విషయం తెలుసు కాబట్టి పరీక్షతో ఆ వృషభం ధర్మదేవతని వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మదేవత అని అతను ఎదుగుతాడు అంటే గ్రహించుకుంటారు ఓకే తల్లి హరే కృష్ణ ఈమె శ్లోకాల శ్లోకాలు పెట్టింది